हेलो फ्रेंड्स, वेलकम टू दीप्ति जॉब अपडेट चैनल। మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారంటే అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ లో ఆల్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మేము పెట్టే వీడియోస్ కి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ప్రతిరోజు మీ మొబైల్ కి. మీరు కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ లో కొన్ని పొజిషన్స్ అయితే పడ్డాయి, ఆరోగ్య మిత్ర టీమ్ లీడర్ పొజిషన్స్ అయితే పడ్డాయి, వాటి వివరాలు అయితే క్లియర్గా అయితే చూసేద్దాము. ఎవరన్నా ఒక చిన్న లైక్ చేయకపోతే మాత్రం ఒక చిన్న లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో చాలా చాలా వీడియోస్ పెడుతున్నాము, చాలా వాటికి నోటిఫికేషన్స్ కూడా రావట్లేదు ఫ్రెండ్స్. సో చాలా మందికి అయితే రీచ్ అయితే అవ్వలేకపోతున్నాయి. ప్రతిరోజు మన ఛానల్కి ఒకసారి వచ్చి విజిట్ అయితే చేయండి. మేము ప్రతిరోజు నోటిఫికేషన్స్ పెడతాము, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పెడతాము, అలాగే హౌ టు అప్లైస్ అయితే పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్. మీరు కూడా చూసుకుని అప్లై అయితే చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే వచ్చేసి ఆరోగ్య మిత్ర అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. శాలరీ 15,000 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సెకండ్ వచ్చేసి టీమ్ లీడర్ అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నారు, శాలరీ వచ్చేసి 18,500, ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇవన్నీ వచ్చేసి అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నారని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 8/7/2022. సో ఈ లోపల అయితే వాళ్ళకైతే రీచ్ అయితే అయిపోవాలి అప్లికేషన్ ఫాము. సో క్లియర్గా అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నందు ఖాళీగా ఉన్న ఆరోగ్య మిత్ర టీమ్ లీడర్ పొజిషన్లో అవుట్ సోర్సింగ్ విధానంలో 1 సంవత్సరం గాను పనిచేయటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుట గురించి అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ అయితే చూడండి ఫ్రెండ్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉంటుంది, కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు వీళ్ళు. క్యాండిడేట్ షుడ్ సబ్మిటెడ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్, సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ ఉంటాయి కదా అవి, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ సర్టిఫికేట్స్, క్యాష్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉంటే వాళ్ళు ఆ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ ఉంటుంది కదా అది అదైతే పెట్టండి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఓన్లీ ఇప్పుడు పర్మనెంట్గా చేస్తున్న వాళ్ళు కానీ ఎక్కడైనా పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి, మీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే మీ ఆఫీసులో మీరు ఇప్పుడు ఎక్కడన్నా ఎంప్లాయ్గా చేస్తూ, సో వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకుంటూ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మోస్ట్లీ అయితే గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే వాళ్ళకైతే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ఉంటే వీళ్ళు రిజెక్ట్ చేస్తామని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆరోగ్య మిత్ర వచ్చేసి 9 పొజిషన్స్ అయితే ఉన్నాయి, శాలరీ 15,000 అయితే ఇస్తారు, 42 ఇయర్స్ బిలో అయితే ఉండాలి, బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, డి ఫార్మా, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అయితే చేసైతే ఉండి, గుడ్ అకాడమిక్ స్కిల్స్ అయితే ఉండాలి, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, మీరు తెలుగు ఇంగ్లీష్లో మాట్లాడగలగడం అయితే రావాలి, అలాగే మీకు ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో మీకు వర్డ్స్ మెడికల్ సర్జికల్ స్పెషలిస్ట్ అలా రిలేటెడ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వర్డ్స్ అయితే అండర్స్టాండింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అవుట్ సోర్సింగ్ అని చాలా క్లియర్గా చెప్పారు. సెకండ్ అయితే వచ్చేసి టీమ్ లీడర్ పొజిషన్, ఒక వేకెన్సీ అయితే ఉంది, 18,500 అయితే పే చేస్తారు, బిలో 42 ఇయర్స్ అయితే ఉండాలి. దీనికి బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, డి ఫార్మా, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అయితే కావాలి, ఎక్స్పీరియన్స్ అయితే మినిమం 2 ఇయర్స్ అయితే ఫుల్ టైం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, స్కిల్స్ కూడా వచ్చేసి మీరు తెలుగు ఇంగ్లీష్ మాట్లాడడం రాయడం ఉండాలి, అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ అయితే మీలో ఉండాలి, హ్యాండిల్ టు డిఫికల్ట్ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు హ్యాండిల్ చేయగలిగేటట్టయితే ఉండాలి ఫ్రెండ్స్. సో మెడికల్ కానీ సర్జికల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ బేసిక్స్ అయితే మీకు తెలిసైతే ఉండాలి. సో అడిషనల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఎనీ పీజీ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విల్ బి ప్రిఫరెన్స్ అయితే చేస్తారు వీళ్ళు. సో అవుట్ సోర్సింగ్ బేస్ మీద అయితే తీసుకుంటున్నారు. ఇలా కిందకైతే వచ్చేసే కింద అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అవి మెన్షన్ అయితే చేయండి, అలాగే మీ ఎక్స్పీరియన్స్, మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ ఎక్కడ చదివారు, అలాగే ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ ఎక్స్పీరియన్స్ ఇవైతే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ డిక్లరేషన్ దగ్గర పేరు అవన్నీ రాసేసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ చెక్ లిస్ట్ కూడా ఇచ్చారు, ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీరు అన్ని చెక్ లిస్ట్లో పెడుతున్నారా లేదా అని. చెక్ లిస్ట్ కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకుని ఫీల్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చెక్ లిస్ట్లో అయితే మీరు పెడుతుంటే ఎస్ని క్లిక్ చేయండి, లేకపోతే నో అని అయితే క్లిక్ చేయండి. ఎస్ఎస్సీ సర్టిఫికేట్, సెల్ఫ్ అటెస్టేషన్ పెట్టాలి, పెడతారు కాబట్టి ఎస్ని అయితే క్లిక్ చేయండి. ఇలా టిక్ మార్క్స్ అయితే పెట్టండి. మీరు సర్టిఫికేట్స్ మీద సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి వీళ్ళకి చెప్పిన అడ్రస్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఏ లోపల వెళ్ళిపోవాలంటే ఫ్రెండ్స్, 8th లోపల అయితే వీళ్ళకైతే వెళ్ళిపోవాలి. పంపించాలంటే ఫ్రెండ్స్ అడ్రస్, అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులకు అన్ని సర్టిఫికెట్లను జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా హాస్పిటల్ ఏలూరు నందు 8/7/2022 వరకు, అనగా ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల లోపు సమర్పించవలసిందని చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్.
అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, ఈ ఫోన్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీరు 104లో పనిచేసిన అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని చాలా క్లియర్గా చెప్పారు. ఆదివారము దరఖాస్తులు తీసుకొనబడవు అని కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో మీరు ఈ విధంగా చూసుకుని అప్లై అయితే చేయాలి ఫ్రెండ్స్. ఆదివారం నాడైతే ఎవరు తీసుకోమని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. సో దీన్ని బట్టి అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఇది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ వచ్చింది. సో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేటెడ్ అన్ని నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వీడియో రూపంలో అయితే తెలియజేస్తూ ఉంటాము. సో మీరు కూడా మిస్ అయితే ఉండరు. అలాగే బెల్ బటన్లో ఆల్ అని అయితే నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ అయితే చేసుకైతే ఉండండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూస్తూ ఉంటే ఒక చిన్న లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.